రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఐకేపీ ధాన్యం కేంద్రాలను పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, వరి కోతలు మొదలు 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు జరపడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు మారనట్లయితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కరెడ్ల రాజిరెడ్డి, బీజేపీ నాయకులు గున్నాల గణేష్, సురేష్, శ్రీకాంత్, మహేష్తో పాటు రైతులు ఎల్లయ్య, సాయిలు, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఆ సిస్టమ్ కూడా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, వరి పెడితే ఉరి అని చెప్పి కేసీఆర్ గారు పేపర్లోకి ఇస్తూ ఉన్నాడు. మరి ముందు తెలియదా 85 వేల కోట్ల ప్రాజెక్టు పెట్టి కాళేశ్వరం కట్టి మరి పంటల స్వచ్ఛ సమలంగా ఉన్నది తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మరి వడ్లన్నీ వండితే ఏడవోసుకోవాలని తెలియకుండానే 85 వేల కోట్లు ఖర్చు పెట్టిండా. రైతులందరికీ మీటింగ్ పెట్టుకుంటా మేము ఇప్పుడు పంట మార్పిడి అనే ప్రోగ్రామ్నే ముందుకు తీసుకుపోతున్నారు. కానీ మరి పండిన వడ్లు ఏ విధంగా తీసుకుపోవాలి, ఏం చేయాలి అనే ఆలోచన మాత్రము ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదు. కేజీలు కానీ 1 కేజీ తల్లు పొల్లు అని ఏం నష్టం లేకుండా రైతుల వడ్లు బయషేరుగా కొనాలి. కొనకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ముందుండి వడ్లను కొనుగోలుస్తాయి. కేంద్రం మీద బదనా మోపుడు కాదు, కేంద్రం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఒక్క వడ్ల ఇచ్చు బింద లేకుండా కూడా కొనాలి. కొనకపోతే మాత్రం రైతులందరం సంఘటితం చేసి ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వినిపిస్తున్నాం. వరి కోసి ఇప్పటికీ దాదాపు చీకూడు గ్రామంలో 25 రోజులు అవుతుంది. దీని మీద గవర్నమెంటు ఎట్లాంటి స్పందన లేదు. ఐకేపీ సెంటర్ అని చెప్పేసి 4 జాళ్ళ మొత్తం ఫిలప్ అయినా కూడా ఇది వరకు కాంటలు స్టార్ట్ చేయడం లేదు. ఏది ఇక్కడ పని అనేది జరగడం లేదు. కాంట పెట్టినాక కూడా రైతును రైస్ మిల్ల చుట్టూ దింపడము, ఒక రైతు